అలాగే తెలుగు గురించి మాట్లాడాల్సి వస్తే, అసలు ఆంధ్రప్రదేశ్ అని ఏర్పడింది పొట్టి శ్రీరాములు గారి మరణానికి కారణమే భాషా ప్రయుక్త రాష్ట్రాలు. అసలు ఆ విషయం మంచి చరిత్ర చదివారా మీరు? మేము ఆంగ్లానికి వ్యతిరేకమా అంటే మీకు వద్ద నేను మాట్లాడుతూ ఉంటే ఇంకోటి చెప్తున్నాను జగన్ రెడ్డి గారు, మీరు నేను మాట్లాడుతుంది మీ వ్యక్తిగతంగా నేను మాట్లాడలేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతి వైసీపీ ఎమ్మెల్యేకి నేను సభ ఇక్కడ చెప్తున్న సమావేశం ముఖంగా చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా మీ వ్యక్తిగతంగా మాట్లాడను, మీ విధి విధానాలే మాట్లాడతాను. కానీ స్థాయి దాటిందంటే మటుకు మిమ్మల్ని కూడా ఎలా మాట్లాడాలో చాలా బలంగా తెలిసిన వాడు, కానీ సంయమనం పాటించేవాడు. అలాగే మేము రాష్ట్ర ఇది భాషా ప్రయుక్త రాష్ట్రాలు, దీనికోసం ఒక మనిషి పొట్టి శ్రీరాములు గారు అనే వ్యక్తి తెలుగు వారికి రాష్ట్రం ఉండాలని చెప్పి 50 రోజుల పైన నిరాహార దీక్ష చనిపోయిన వ్యక్తి, అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆ రోజున మీరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చదివితే అసలు ఆయనకి ముందు నుంచి ఒప్పుకోలేదు వాళ్ళు. 1925 నుంచి జరుగుతూ ఉన్నాయి డిస్కషన్స్, కానీ తెలుగు వారికి ఉండాలని చెప్పి మొన్నటికి మొన్న తమిళనాడులో 2015-16 బలమైన భాషా ఉద్యమం జరిగింది. తెలుగు భాషా ఉద్యమం తమిళంలో ఉండి మా తెలుగు భాష అక్కడ తెలుగు మీడియం ఉంది, ఇంకా అక్కడ ఇక్కడ మీరు కూర్చోబెట్టి మొత్తం ఇంగ్లీష్ మీడియం చేయడానికి చేయను 100%. ఇది గ్లోబల్ లాంగ్వేజ్ అయిపోయింది ఆంగ్లం అనేది, దాన్ని ఎవరు గుర్తించిన వ్యక్తులు ఎవరు లేరు. ఖచ్చితంగా ఇది గ్లోబల్ లాంగ్వేజ్, అది వ్యాపారాలకు కానీ అన్నిటికీ కానీ గ్లోబల్ లాంగ్వేజ్, దాన్ని ఎవరు కాదంట్లా. కానీ దీని వెనక ఒక హేతుబద్ధత ఉండాలి కదా. మీరు ఈ రోజున ఇసుక పాలసీ 4 నెలలు చేస్తే అతలా కుతలం అయిపోయింది రాష్ట్రం. ఇంతమంది వచ్చారు రోడ్ల మీద పడిపోయారు, చచ్చిపోయారు మనుషులు. అలాంటిది మీరు టీచర్స్ని దాదాపు 90,000 పైగా ఉండే టీచర్స్ని మీరు ట్రైనింగ్ ఇవ్వకుండా, ఇంగ్లీష్లో వారికి ప్రావీణ్యం కల్పించకుండా ఒకేసారి మీరు మార్చేస్తానంటే అక్కడ మీకు యునెస్కో విధానం ప్రకారం కానీ ఆక్స్ఫర్డ్ రిపోర్ట్ ప్రకారం కానీ వాళ్ళు ఏం చెప్పిందంటే మొదటి 5 సంవత్సరాలు మొదటి ప్రాథమిక దశలో వాళ్ళకి మాతృభాషలో విద్య విధానం ఉంటే చాలా తొందరగా ఉంటుంది. నాతో సహా మేము మాతృభాషలోనే చదివాం మేము బిగినింగ్లో. సురవరం ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడతాం మనం, పూర్తి తెలుగు మాట్లాడము. అటు మన రెంటికి చేయడం రేవడలాగా అది మేము నేర్చుకుంటున్నాం ఈ రోజున. ఈ రోజుకి మేము తెలుగు వ్యాకరణం చదువుతాం. సురవరం ప్రతాప్ రెడ్డి చరిత్రకారు సురవరం ప్రతాప్ రెడ్డి గారు చెప్పింది ఇంగ్లీష్ మనం బ్రిటిష్ వాళ్ళ పాలన వల్ల మనకి ఇంగ్లీష్ అలవాటు అయిపోయింది. తెలుగు అనేది మన సంస్కృతి మనం పోయింది, మూలాలు పోయి నేర్చుకోవాలి, ప్రత్యేకంగా మార్చి నేర్చుకోవాలి దాని మీద. అలాగే తెలంగాణకు వచ్చి తుర్దూ అంటారు, తెలుగు ఉర్దూ కలిపిందని. అంటే పూర్తి తెలుగు మన దౌర్భాగ్యం, మన దురదృష్టం, మన ఏమని దాన్ని ఏమన్నా తెలియదు, కానీ పరిపూర్ణమైన తెలుగుని మనం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం. అలాగే మీరు మహారాష్ట్రకి వెళితే మహారాష్ట్రలో పూర్తి మనం ఒక ఆంగ్ల పదం లేకుండా మరాఠీ మాట్లాడచ్చు, కన్నడ కానీ తమిళం కానీ. మేము ఒక సదుద్దేశంతో చెప్పాం, ఇంతమంది విద్యార్థుల్ని ప్రాథమిక దశలో విద్యార్థుల్ని అధ్యాపకులను సిద్ధం చేయకుండా మీరు ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మీడియం అని పెట్టేస్తే తెలుగు దండగ ఇంగ్లీష్ పండగ అనే ఉద్దేశంలో మీరు ముందు చేసుకుంటే వెళ్ళిపోతే అది చాలా అది. ఎందుకంటే మీరు ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు 4 నెలలు దెబ్బ మనకు తెలుస్తుంది, కానీ ప్రాథమిక దశలో ఉండే విద్యార్థులు వాళ్ళు దెబ్బతింటే వాళ్ళు తెలియదు, వాళ్ళు పైకి వచ్చి అయోమయంగా రెంటికి చేయడం రేవడ అయిపోతారు. అటు ఇంగ్లీషు రాక తెలుగు రాక రెంటికి చేయడం రేవడ అయిపోతుంది. నా గర్క నా ఘాట్క ఎవరు బాధ్యత వహిస్తారు, వాళ్ళకి ఏం డ్యామేజ్ జరిగిందో మనకు తెలియదు, ఎందుకంటే ఎవరు చెప్పలేరు. ఈ రోజున అప్పుడు జగన్ రెడ్డి గారు ఉండరు, 150 మంది ఎమ్మెల్యేలు ఉండరు అప్పుడు, కానీ వాళ్ళకి ఏదో నష్టం జరిగింది, కానీ నష్టం ఎలా పూర్తి టైం అయిపోయింది అప్పటికి, పిల్లలు తమ వేరే దారికి వెళ్ళిపోతారు. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము చాలా హేతుబద్ధతో మాట్లాడాం. ఇవన్నీ మాట్లాడింది ఎవరు? ఉపరాష్ట్రపతి గారు మాట్లాడారు. కనీసం మీకు సిగ్గుండొద్దు, అలా మాట్లాడచ్చా? ఈరోజున మిమ్మల్ని ఎంత సంస్కారంతో పిలుస్తున్నాం, మీరు మమ్మల్ని ఎంత కుసంస్కారంతో పిలిచినా కానీ, ఎంత నీచంగా మాట్లాడినా కానీ, వైసీపీ నాయకత్వం కానీ మేము మీకు మీరేనా మాట్లాడట్లా? మీరు నువ్వు ఒరే తురే ఏదైనా మాట్లాడచ్చు. మేము మిమ్మల్ని సంస్కారంతో మాట్లాడలేదు. మా తెలుగు భాష నేర్పిన సంస్కారం జగన్ రెడ్డి గారు, మా తెలుగు భాష ఎంత గొప్పదండి, మీకు సంస్కారం నేర్పించింది. మా రేనాడులో ఇదే కడప, జమ్మలమడుగు, కమలాపూర్, హిందుపూర్ ఇవన్నీ రేనాడు
మండలంలోని గ్రామాలు, ఆ రోజున 8,000 గ్రామాల్లో కొన్ని గ్రామాలు, అక్కడ మొదటి తెలుగు శాసన శిలాశాసనాలు దొరికినాయి. అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన మీరు కూడా తెలుగు భాష గురించి ఇలా మాట్లాడితే మీరు ఇవ్వండి, మాట్లాడండి, డిబేట్ జరగనివ్వండి. ఏదైనా మాట్లాడేలోపు మీరు కూర్చోబెట్టేసి మీరు వ్యక్తిగతంగా మాట్లాడితే వాటికి భయపడే వ్యక్తులు కాదు. జగన్ రెడ్డి గారు, ఈరోజు నేను విజయవాడ నడిబడ్డులో కూర్చొని చెప్తున్నాను మీకు, మీకు కావాలంటే మీరు మీ ఫ్యాక్షనిస్ట్ ధోరణికి భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు, జనసేన కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ స్థాయి వ్యక్తి అయినా కావచ్చేమో, 1,000 కోట్లు ఉండొచ్చేమో, మీ చుట్టూ అధికార యంత్రాంగం ఉండొచ్చేమో, కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని మేము ఏదన్నా అంటే భయపడిపోతామంటే అది మీరు చాలా పొరపాటు పడ్డట్టు గుర్తుపెట్టుకోండి. చాలా బలంగా మాట్లాడతాం, బలంగా నిలబడతాం, దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం హేతుబద్ధతో మాట్లాడు. అలాగే తెలుగు భాష గురించి మాట్లాడింది ఎవరండి? ప్రతి ఒక్కరు పెద్దలు సలహాలు ఇస్తారు. ఒకసారి నేను కూడా ఎక్కువ మాట్లాడితే ఒక మాట్లాడే వీళ్ళు మాట్లాడితే సరిదిద్దుకుంటాం. హిందీ భాషని మొత్తం వృత్తేయాలి అని చెప్పి ఒక నిర్ణయం, ఒక హిందీ భాషను జాతీయ భాషగా చేయాలి. ప్రతి ఒక్కటి అన్నీ అధికారికంగా అన్నీ కూడా హిందీలో జరగాలి అని కేంద్రం ఒక నిర్ణయం తీసుకుని ఒక మాట అంటే ఎవరు అన్నది మామూలు సామాన్య వ్యక్తి కాదు. ఈ దేశంలో అత్యున్నత ఉన్నతమైన స్థానంలో అత్యంత పవర్ఫుల్ వ్యక్తుల్లో ఇద్దరిలో ఒకరంటే దానికి ప్రజల క్షేత్రస్థాయిలో స్పందన చూసి వాళ్ళే మా ఉద్దేశం ఇది కాదని చెప్పి వాళ్ళే చక్కగా దాన్ని మార్చుకున్నారు, పద్ధతిగా చెప్పారు. తమిళులు చెప్పారు, కన్నడిగులకు చెప్పారు, ఆంధ్రులకు చెప్పారు. ఆ స్థాయి వ్యక్తులే ఎంతో పద్ధతిగా మాట్లాడు దాన్ని మళ్ళీ ప్రజలు నొచ్చుకోకుండా ప్రధానమంత్రి గారు మళ్ళీ తమిళని ఉటంకించారు. ఆ తిరుకులు చెప్పారు ఆయన తమిళ్లు. ఎందుకు చెప్పారంటే ఇది మేము గౌరవిస్తున్నాం అని చెప్పి ఇది మన 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 కల్చర్, ఇది దీన్ని గౌరవ ఇవ్వాల్సిన పరిస్థితి. అలాంటిది మేము చెప్తే ఆ స్థాయి వ్యక్తులు అలా ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద ఉపరాష్ట్రపతి గారు మాట్లాడు, వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు, లేదంటే సీనియర్ చాలామంది పబ్లిషర్స్ మాట్లాడారు. ఇవన్నీ వదిలేసి మీరు కూర్చోబెట్టి అందరినీ, ఉదాహరణకి ఈనాడు రామోజీరావు గారిని మాట్లాడారు మీరు. ఈరోజున జర్నలిజంకి ఇంతమంది బయటకు వచ్చారంటే ఆయన స్కూల్ న్యూస్ స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చారు. మీ కోపాలు తాపాలు పెట్టుకోండి, దానికి అది వ్యక్తిగతం అది, కానీ దాన్ని దృష్టిలో ఇలా తీసుకొస్తే అది మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. మీరు మీరు సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. మీరు మాట్లాడే మాటలు అది మీకు తెలిసి చేస్తున్నారని నేను అనుకుంటున్నాను, మీరు తెలియక చేస్తున్నారని అనుకోవట్లేదు, మీరు తెలిసే చేస్తున్నారు. అది దయచేసి సరిదిద్దుకోండి. ఉపరాష్ట్రపతి గారు ఒక మాట మాట్లాడేది మీ గురించి మాట్లాడలేదు, అది అరే విధానం సరికాదని మాట్లాడితే మీరు ఏం చెప్పాలి కూర్చోబెట్టి? కనీసం మీరు ఆయన ఒక అధికారం ఆ స్థాయి హోదా ప్రోటోకాల్స్ కూడా మీరు గౌరవ ఇవ్వరా? మీరు ఆ స్థాయి వ్యక్తిని కూర్చోబెట్టి అలా మాట్లాడచ్చా? మీరు మిమ్మల్ని వ్యక్తిగతంగా మాట్లాడి మేము ఎన్ని మాట్లాడగలమండి? మీరు ఊహించుకోగలరు అసలు మీరు ఎన్ని మాట్లాడగలం రోజుకి? అసలు మీరు తలెత్తుకోలేకుండా మాట్లాడగలం, అంత 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 వాగ్దాడితో మాట్లాడగలం, గుర్తుపెట్టుకోండి. ఇంత బలంగా మాట, కానీ మాకేంటంటే వ్యవహారాన్ని అటు తీసుకెళ్ళడం మాకు ఇష్టం లేదు. మాకు ప్రజా సమస్యల మీదే మా దృష్టి. మీరు పని చేయించేలాగా మీ దృష్టికి తీసుకొస్తాం. మేము అసెంబ్లీలో లేము, మేము దయచేసి దృష్టిలో పెట్టుకోండి. అలాగే మీరు ఇంగ్లీష్ మీడియంది ప్రేమ ఉంటే ఓ పని చేయండి. వెంకటేశ్వర గుడిలో, ఏడుకొండ, తిరుపతిలో కూడా మీరు సుప్రభాతాన్ని ఇంగ్లీష్లో చదివించండి. మీకు అంత ఇదుంది. మీరు ఎక్కడో వచ్చాడు ఒక పద్ధతి, ఒక క్రమం లేక నేర్చుకోండి. అసలు పద్ధతి పాడు లేకుండా ఉంది మీరు చూస్తుంది. మేము కోరుకుంటుంది ఒకటే, పిల్లలకి చదువు నేర్పించాలంటే ఇంగ్లీష్ మాధ్యమంలో నేర్పించడం ముందు అధ్యాపకులు సిద్ధం చేయండి. అధ్యాపకులు సిద్ధం చేసిన తర్వాత ముందు ఒక పైలట్ ప్రాంతం తీసుకోండి. కొన్ని జిల్లాలో కొన్ని స్కూల్స్లో మేము చేస్తున్నాం, 6 నెలల మొదలు చూడండి. ట్రైనింగ్ మెథడాలజీ చూడండి, వెతకండి. అన్ని వెతికిన తర్వాత ముందుకు తీసుకోండి. అంతేగాని దయచేసి వీటిని వీటికి మీరు వెనక్కి వెళ్ళాలి. మీరు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. అదే మేము చెప్పదలుచుకోండి. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని మేము ఆలోచించాం. ఈయన వ్యక్తిగతంగా ఎందుకు పెడతారు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే నాకు చాలా కాలం నుంచి సందేహం ఉంది. అది కరెక్ట్గా నిన్న ఫైనాన్స్ ఆర్థిక మంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజారెడ్డి గారు మాట్లాడుతూ బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ దాదాపు రాష్ట్రానికి 40,000 కోట్లు అప్పు గత ప్రభుత్వం చేసింది, అప్పు తీర్చే పరిస్థితుల్లో లేం, అప్పు తెచ్చే పరిస్థితుల్లో లేం. అంటే ఏమని సూచిస్తుందని వీళ్ళు అనుకున్న
అంటే మీకు రూపాయి ఖర్చు పెడితే 1,000 రూపాయలు అప్పు సంపాదించచ్చాం, కానీ రూపాయి ఖర్చు పెట్టి మీరు 1,00,000 రూపాయలు మీరు ఖర్చు పెడదామని కుదరదు. ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. వీటన్నిటిని దృష్టి మళ్లించడానికి ఈ తెలుగు కానీ ఇంకోటి వగైరా వగైరా ఇవే చేస్తూ ఉన్నారు. ఈ రోజున పెట్టుబడులు రాని స్థితికి రాష్ట్రం వెళ్ళిపోయింది. ఎవరన్నా వచ్చేదా పెట్టుబడి చిన్న వ్యాపారం పెడదామని భయపడుతున్నారు. ఎందుకంటే ఎవరు వచ్చేవాడుతారు ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్ సరిగ్గా లేదు, ఇక్కడ పెట్టుబడికి వాతావరణం సరిగ్గా లేదని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇలాంటి స్థితిలో మీరు పెట్టుబడిదారులు పెట్టుబడులు వచ్చేలాగా మీరు ఏం చేస్తారో ఆలోచించండి. మీ చేతులు ఇంత బలమైన ప్రభుత్వం 151 మంది అద్భుతంగా పాలన చేయొచ్చు. అసలు మాలాంటి వాళ్ళకి నోరిప్పని పరిస్థితులు కల్పించగలరు? మీకు అంత శక్తి సామర్థ్యత ఉన్న మీకు ఇది ఉంది, వ్యవస్థ ఉంది, సమూహం ఉంది, అందరూ మీకు అండగా నిలబడితే కూర్చోబెట్టి అన్నీ వదిలేసి ఈ స్థాయికి చిల్లరగా మీరు కూడా మాట్లాడితే కనీసం ఒక ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి స్థాయిగా మీరు కొంచెం హుందాన్ని పాటించడం నేర్చుకోండి. ఎలా పడితే అలా మాట్లాడితే మీ స్థాయికి తగ్గట్టు కాదు. వైసీపీ నాయకుల్లా మాట్లాడుతున్నారు మీరు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మర్చిపోకుండా సంగతి. మీరు మాట్లాడేది వైసీపీ నాయకుల చిల్లరగా మాట్లాడేది పద్ధతి ఎలక్షన్ టైంలో, దాన్ని మేమేం కాదండి, అది మీ స్థాయి. అది మేము ఎలా పడితే అలా మాట్లాడడానికి మా తల్లిదండ్రులు మా సంస్కారం నేర్పించారు, అలా మాట్లాడలేము. మీరు కాదుకూడదు ఇంక ఇష్టానికి గొడవలు పెట్టుకుందామంటే మీరు విజయవాడ గొడవ రోడ్ల మీద గొడవలు పెట్టుకుందాం, సంతోషం, నేను దాటి రెడీ. అందుకే మీరు దాన్ని సిద్ధం చేసి కొంచెం ఆలోచనతోటి విమర్శించండి.